మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్చ గురుకులం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి స్వచ్చ గురుకుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో ప్రతిరోజు 2 గంటల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలని, ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మితో పాటు తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ శ్రీహరి, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందామని ఈ రోజున మనం ఈ దినది జరుపుకుంటున్నాం ఈ విధంగా. సో అట్లా ఇంకా మీరు పుట్టింది ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ ఇంకా నేనేం చెప్పేదేం లేదు ఆయన గురించి. సో సో ఈ రోజు మీరు అందరు కూడా ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవటం, వాళ్ళని చెప్పిన మాటలు వినడం, మంచి సత్ప్రవర్తన కలిగి ఉండడం ఉండాలి అని మనము ఎప్పుడు కూడా కోరుకుందాము. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం. సత్య గురుకులం వారోత్సవాలు 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ప్రభుత్వం సొసైటీ వారు ఈ ప్రోగ్రామ్ను జరుపుకోవడం స్పెషల్ డ్రైవ్గా తీసుకొని మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా చేసుకోవడం అనే ప్రోగ్రాం వల్ల అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి టీచర్లు తర్వాత విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పరిసరాలను మనమే పరిశుభ్రం చేసుకోవాలి. రోజు 2 అవర్స్ ఇందులో డెడికేటెడ్గా టీచర్స్ అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, అందరూ కూడా ఉండి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఎంతో ఇటు రెసిడెన్షియల్ స్కూల్ను ప్రతిష్టాకరంగా తీసుకొని చాలా బ్రహ్మాండంగా నడుపుతా ఉంది. అలాంటి దారిని